नीलातुंगस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्वजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు రెండవ రోజు. వ్రతానికి ఆండాళ్ళ తల్లి అక్కడ చేరిన వారందరినీ కూడా సంసిద్ధాలను చేసి, వ్రతం ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, వ్రతానికి ఫలితం లభిస్తుందా, ఇచ్చేవాడెవడు, ఏ రకమైనటువంటి వాళ్ళు దీనికి యోగ్యులు అనే విషయాన్ని గురించి మొదటి పాటలో పాడిన తర్వాత ఈనాటి రెండవ పాటలో ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కొన్ని నియమాలు మనం కోరి చేస్తాం. అవేమిటి? మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది. సాధారణంగా భగవంతుడు అనేటటువంటి ఒక అద్భుత తత్వాన్ని కోరిన వాళ్ళు కూడా ఏవో కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే అవి పాటించాలి అనే నిర్బంధంతో పాటించేవి కావు. సామాన్యంగా చిన్న చిన్న వ్రతాలు చేసేటువంటి వాళ్ళు ఏదో బాధపడుతూ, అయ్యో ఇది చెయ్యాలి కాబోలు, ఇది మానాలి కాబోలు అనుకుంటూ చేస్తారు. కానీ అద్భుతమైనటువంటి బంధం కలిగిన భగవంతుణ్ణి కోరి చేసేటటువంటి వాళ్ళు ఆ భగవంతుడి మీదుండే ప్రేమ చేత ఆ ప్రేమ ఎట్లా నడిపిస్తే అదే ఒక పెద్ద నియమం అవుతుందన్నమాట. తర్వాత తర్వాత వాళ్ళందరికీ సహజ ప్రేమ కలిగిన వాళ్ళకి నియమాలు వాటంతటవే సిద్ధిస్తాయి. అది లేని వాళ్ళకైతే నియమాలను అలవాటు చేసుకోవాలి తప్ప అది ఉండే వాళ్ళకి ఇవి నియమాలు అవి నియమాలు అని చెప్పాల్సిన అవసరం లేదు. తన పిల్లలు అని అనుకున్నటువంటి తల్లి ఆ చిన్నారి శిశువుని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా ఎత్తుకోవాలి, ఎట్లా తినిపించాలి అనేది ఎవరిని అడగదు. ప్రేమే వెనకాతల తోస్తుంటే తను చేస్తుందన్నమాట. మన గోపికలందరికీ కూడా శ్రీకృష్ణ ప్రేమ సహజం కనుక వాళ్లు ఏవి ప్రేమతోటి పాటిస్తారో అవే తర్వాత వారందరికీ కూడా నియమాలయ్యాయి. అలా వాళ్లు ప్రేమతోటి సహజంగా ఏవి చేస్తారో అవి మనం కూడా చేస్తున్నాం అని మన ఆండాళ్ళ తల్లి ఈనాటి రెండవ పాటలో పాడి వినిపిస్తోందన్నమాట. ఈ పాటలో మన ఆండాళ్ళ తల్లి ఎంత ఔదార్యాన్ని ప్రదర్శిస్తుందో కేవలం మా ఊర్లో ఉండేవాళ్లు, మా ఇంట్లో ఉండేవాళ్లు, మా రాష్ట్రానికి చెందిన వాళ్లు, మా దేశస్థులు ఏమి చెప్పలే. వయ్యత్తు అంటూ ఈ భూమి మీద ఉంటూ ఉంటే చాలు, రండి ఈ వ్రతం ఆచరించడానికి అర్హులే అంటోంది. ఆ పాట ఏం పాడిందో మనం కూడా ఒకసారి పాడుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு, செய்யும் கிரிசைகள் கேளீரோ, பார்க்கடலுள் பைய துயின்ற பரமன் அடிபாடி, நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி, மையிட்டிழுதோம் மலரிட்டு நாமுடையோம், செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம், ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி, உய்யுமாறென்றி உகந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஏமிட்டி பாட்டல மன அம்ம செப்பிந்தி. இது திராவிட பாஷல உண்டேட்டு பாட்டல் அய்தேனே கனக மனக்கு காவலசின மஞ்சினி ஹிதானி செபுத்துனாய் కనుక వాటిని మనం అనుసంధానం చేసుకుంటున్నాం, మనం తలుచుకుంటున్నాం. ఇందులో మన అమ్మ పిలుస్తోంది మొట్టమొదట, భూమి మీద ఉండేవాళ్ళంతా రండి అంటోంది. ఈ భూమి మీద ఉన్నారంటే ఒక పెద్ద గొప్ప. ఎందుకోసమంటే ఏ లోకానికి వెళ్లాలి అన్నా ఈ భూమి నుంచే వెళ్లాలట. శాస్త్రాల్లో పైలోకాల గురించి క్రిందలోకాల గురించి వర్ణన ఉంది. పుణ్యం చేసుకున్నవాడు గొప్ప లోకాలకు వెడతాడని, పాపం చేసుకున్నవాడు నరకాది లోకాలకు వెడతాడు అని చెప్తోంది. పుణ్యం లోకాల్లో ఉండేవాడు పుణ్యం తరిగినా మళ్లీ భూమి మీదకి రావాలట, పాపలోకాల్లో వాడు పాపం తరిగినా మళ్లీ భూమి మీదకి రావాలట. మరి ఇక్కడ ఈ భూమి మీద ఉండేవాళ్ళంటే ఇక్కడి నుంచి నేరుగా నిత్యమైనటువంటి ఆనందాన్నిచ్చే స్థానం మోక్షం అంటారే, అక్కడికి వెళ్లాలన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచే వెళ్లాలట. మరి ఇక్కడ ఉన్నామంటే మనం అలాంటి మార్గాన్ని కనుక వెతుక్కోగలిగామా, దాన్ని ఆచరించగలిగామా, ఇక్కడికి అక్కడికి వెళ్లి ఇవి అవి వెతకాల్సిన అవసరం లేకుండా నేరుగా సద్గతిని పొందగలం కదా. ఇక్కడ ఉండగా సుఖించడానికి కావలసినవి ఈ భూమి మీదే చెయ్యాలి, ఉత్తమ లోకాన్ని చేరడానికి కావలసినది ఈ భూమి మీదే చెయ్యాలంటే ఈ భూమి ఎంత గొప్పదన్నమాట. ఇది రెండు రకాలుగా కీర్తిస్తారు. ఒకటి
కావలసిన వాటిని సులభంగా సాధించి ఇచ్చేటువంటి సుక్షేత్రం ఈ భూమి. అంతేకాదు బుద్ధి చెడితే మనిషికి కావలసినటువంటి అన్ని రకాల చెడుగుడాల్ని ఇచ్చేది కూడా ఈ భూమే అని అంటారన్నమాట. కొందరు అంటారు ఈ భూమి నిజానికి తమో గుణం అధికంగా ఇచ్చేది కనుక ఏ మంచి పనులు చేయనివ్వదు, అలాంటి భూమి మీద ఉంటూ కూడా మంచి పనులు చేయాలి అనే కోరిక ఎవరికైనా కలిగిందంటే ఆశ్చర్యం అంటారన్నమాట. లంకానగరంలో ఉంటూ రామనామం చెప్పాడు అంటే వాడెంత యోగ్యుడై ఉండాలి, విభీషణుడు లాంటి వాడు కావాలన్నమాట. అక్కడ ఉండేవాళ్ళు ఎవరో దాన్ని అంగీకరించరు కదా, చెప్పనే చెప్పనివ్వరు. ఎవరైనా ఒక్కడు చెప్పాడంటే వాడు చాలా గొప్పవాడు అని మన వాల్మీకి కీర్తిస్తాడన్నమాట. అలాగా ఈ భూమి ఎప్పుడు మంచి మాటలు పలకడం కానీ మంచి పనులు చేయడం కానీ చేయనివ్వదు, అలాంటి భూమి మీద ఉంటూ శ్రీకృష్ణుణ్ణి స్మరించాలి అనే కోరిక కలిగింది అంటే, కృష్ణ వ్రతాన్ని ఆచరించాలనే భావన కలిగిందంటే నిజంగా అలాంటి వాళ్ళు చాలా కుంపటిలో నిప్పుల కుంపటిలో ఒక తామర పుష్పాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యపడాలో అలాంటి వాళ్ళని చూస్తే అంత ఆశ్చర్యపడాలి. ఇంతమంది అలాంటి వాళ్ళు మీరంతా ఇక్కడ చేరారా? ఆ వేళ లంకానగరంలో ఒక్కడు కూడా వినేవాడు దొరకలేడు. అసలు శ్రీకృష్ణుడికే గీతోపదేశం చేస్తానంటే వినడానికి ఒక్కడు దొరకలేదు. అలాంటిది శ్రీకృష్ణ వ్రతం ఆచరించాం అని ఒక్కసారి ప్రవేశించగానే ఇంతమంది మీరంతా సిద్ధపడుతున్నారే, ఈ భూమి మీద ఉంటూ కృష్ణ వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నారని నిజంగా మీరు ధన్యజీవులు కనుక ఈ భూమి మీద ఉండాలనుకునే వాళ్ళు అంతా కూడా ఈ భూమి మీద ఉండడం సుఖించడం అనేవి రెండు ఉండవు. అసలు భూమి మీద ఉండడమే నిజంగా సుఖించడం అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ మార్గం కదా. దీని మీద ఉండు సుఖించాలి అని ఎవరనుకున్నారో అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు వీరి హాళ్ పిలిచింది అమ్మ. ఏం చేయాలి అడిగారంతా. తనం చేయవలసిన పని తెలుసుకోకుండా కార్యంలో దిగినవాడు మధ్యలో వాడు భ్రష్టుడు అవుతాడు, నవ్వుల పాలవుతాడు. కనుక మనం కూడా ఏం చేస్తున్నామో ప్రేమార ఒకసారి మనం స్మరించుకుందాం అంది మన అండాళ్ళమ్మ. చెప్పమన్నారు. నాము కృష్ణుణ్ణి తప్ప వేరేట కోరని వాళ్ళం మనం. నంపావైక్ మనం ఆచరించే వ్రతం కూడా చాలా గొప్ప వ్రతం. ఇది భగవత్ శ్రేయస్సును కోరి ఆచరించే వ్రతం. లోకమంతా బాగుండాలి అని ఆచరించే వ్రతం తప్ప లోకాన్ని పాడు చేయాలని కాని, స్వార్థాన్ని పూరించుకోవాలని కాని, ఇతరమైనటువంటి ఏవో క్షుద్రమైనటువంటి కోరికలు కాని కోరి చేసే వ్రతం కాదు మన వ్రతం. ఇది కేవలం నిస్వార్థంగా లోకమంతా బాగుండాలని, అందరికీ క్షేమం కలగాలని ఆచరించేటువంటి వ్రతం. పాడి పంటల సమృద్ధితో పాటు జ్ఞాన సస్యాలు కూడా బాగా పెరగాలి అని ఆచరించే వ్రతం కనుక మన వ్రతం మిగతా వ్రతాల కంటే చాలా గొప్ప వ్రతం. నంపావైకు సెయ్యంకిరి సెయ్యల్ చేసేటటువంటి కొన్ని క్రియాకలాపాలున్నాయి. కేళీరో వింటున్నారా అంటోని మన ఆండాళ్ళ తల్లి. భూమి మీద ఉండి భగవద్వ్రతం చేస్తున్నారు, అది ఒక గొప్ప అదృష్టం అని అమ్మ అనగానే అందరికీ ఎంతో సంతోషం వేసి అలా పరవశించిపోతున్నారు. మన అమ్మ భుజం తడుతుంది ఒకసారి, ఏ వినండి వినండి కేళీరో. ఎందుకంటే చెప్పేవాళ్ళకి చెప్పడం ఆనందం భగవంతుడి గురించి, వినేవాళ్ళకి వినడం ఆనందం భగవంతుడి గురించి. కనుక చెప్పేవాళ్ళు పెద్ద తెలిసిన వాళ్ళు ఉండాలని నియమం లేదు, వినేవాళ్ళు ఏం తెలియని వాళ్ళు అయ్యి ఉండాలి అనే నియమం లేదు. ప్రేమించిన వాళ్ళ గురించి చెబుతుంటే చెప్పేవాళ్ళకి ఆనందం, వింటుంటే వినేవాళ్ళకి ఆనందం కదా. ఆనందాల్లోకెల్లా ఆనందావహుడు అయినటువంటి శ్రీకృష్ణుడు గురించి మాట్లాడుకుంటుంటే, శ్రేయస్సుల్లోకెల్లా గొప్ప శ్రేయస్సు లోకహితం అయితే దాని గురించి చేసే వ్రతం అయితే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా ఆనందం. కనుక ఇక ఉన్న వాళ్లలో ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, మిగతా వాళ్ళు వింటూ ఉంటారు, అంతా ఆనందిస్తుంటారు. ఇది భగవద్భక్తుల యొక్క కాలాన్ని గడిపే విధానం అని భగవంతుడు కూడా ప్రశంసిస్తాడు. కనుక మన అమ్మ అంటోంది కేళీరో వినండి అంటోంది. పైగా ఇది మనం ఆచరించాల్సినటువంటి స్థానం తప్ప అనుభవించే స్థానం కాదు. ఏదైనా ఒక క్షేత్రంలోకి వెళ్లి 5 నిమిషాల్లో ఇంత దీన్ని పనిచేసి బయటికి వెళ్లాలి, తప్పుడు ఫలితం వస్తుంది అని అంటే అక్కడ కూర్చోబడి ఏం ఫలితం వస్తుందో అని ఆలోచిస్తూ కూర్చుంటే సమయం అంతా వ్యర్థమైపోదా? కనుక ఈ భూమి మీద ఉండేటటువంటి సమయం మానవుడికి చాలా కొద్ది. ఏ క్షణంలో అది అయిపోతుందో ఎవరికి తెలియదు. కనుక ఉండే కొద్ది సమయంలో అరే మనకి అది అవుతుందో అవ్వదో, కలుగుతుందో కలగదో, అది ఇలా తగునో తగదో, ఇట్లాంటి సంశయాలతోటి మనం కనుక సమయాన్ని వ్యర్థం చేసుకుంటే ఉన్న సమయం అయిపోతే మనం చాలా నష్టపోతాం. కనుక పదండి పదండి వెంటనే వినండి వినండి మొట్టమొదట అంటూ వినడమే ఒక పరమ పురుషార్థం అని మన అమ్మ కేళీరో అని ఒక సంబోధిస్తోంది. సరే సరే చెప్పు ఏం చెయ్యాలి అడిగారు మన వాళ్ళంతా. ఇప్పుడు మన అమ్మ ఒకటి మనం చేసేది, ఒకటి మనం మానేది, ఇవి రెంటినీ కూడా పర్యాయమని చెబుతోంది. మొట్టమొదట లేస్తూ లేస్తూ మనం చేయాల్సిన పని ఏమిటి? పార్కడలు పై ఎత్తు ఇంద్రా పరమనడి పాడి. ఇది మొట్టమొదట మన నోరున్నందుకు చేయాల్సినటువంటి పని. ఏంటది?
పార్కడలల్ పాలకడలిలో పయ్యత్తు ఇంద్ర మెత్త మెల్లగా కనులు మూసినటువంటి నిదురించినటువంటి ఒక స్వామి ఉన్నాడు. ఆయన క్షీరసాగర శాయి అని అంటుంటారు అన్నమాట. భగవంతుడు పరమపదంలో మనందరినీ కూడా ఆలోచిస్తూ మనం బాగుపడాలి అని కోరుతూ తన స్థానంలోంచి ఒక మెట్టు కిరందకి దిగి వచ్చినటువంటి చోటు పాలకడలి. అవతారాలన్నీ అక్కడి నుంచే వస్తాయి అని అంటుంటారు భాగవతాది గ్రంథాల్లో, వేదాల్లో కూడా. ఆ పాలకడల్లో వచ్చినటువంటి స్వామిలో ఉండే ఉపకార గుణం మనకందరికీ తెలుస్తోంది. మనమే దయతోటొచ్చి ఎప్పుడు మనం ఎలా బాగుపడతామని ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. బయట ఎప్పుడో తండ్రి గారికి తెలియకుండా ఇంట్లో ఉండేటువంటి పిల్లవాడు సెకండ్ షో సినిమా లాంటి చోటుకి వెడితే ఆ తండ్రి గారికి పిల్లవాడు ఇలా వెళ్లాడని తెలిస్తే కోపం వస్తుందని తెలిసినటువంటి అమ్మ ఆ పిల్లవాడు ఇంటికి రాగానే తలుపు కొద్దిగా కట్టగానే తలుపు తీద్దాం అని జాగ్రత్తగా ఎట్లా వింటూ తాను పడుకున్నట్టుగా తండ్రి పక్కనే ఉన్నప్పటికీ కూడా ఉంటుందో అలాగా పరమాత్మ పాలకడలలోకి వచ్చి ఈ లోకంలో వాళ్ళు ఎవరైనా కలిగిన కష్టాన్ని గుర్తించి భగవన్ రక్షించు అని ఒక్క మాట వాళ్ళు కనుక నోరార పలగలిగినట్టయితే వాళ్ళు ఏం శ్రమ పడక్కర్లేదు, రావక్కర్లేదు, చేయక్కర్లేదు, నేనే వాళ్ల కోసం ఏ పనైనా చేస్తా, ఏ రూపమైనా తాలుస్తానని అన్ని రకాల రూపాలు దాల్చినటువంటి వాడు కదా. ఇలా రావడానికి కారణం తాను ఏర్పరచుకున్నటువంటి స్థానం పాలకడలి. ఏదైనా ఒక నీటిలో నానబెట్టిన దుంపలోంచి రకరకాల మొలకలు వచ్చినట్టుగా స్వామి అక్కడ పాలకడలో ఎప్పుడూ అవతారాలకు అనేటిది అది ఒక కందముగా తానుంటాడన్నమాట. అలా వచ్చినటువంటి స్వామి మొదట అడుగుడిన స్థానం కనుక ఆ పాదానికి ముందర మనం ఒక్కసారి కీర్తించాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన పాదం మనకందరికీ గుర్తు. శంఖ చక్రాది లాంఛితమైనటువంటిది, శంఖ రథంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్ర లాంఛితమైనటువంటి ఆ పాదాన్ని మనం ఒకసారి మన మనసులో ధరించి కీర్తించాలి. ఇది మనం లేస్తూ లేస్తూ చేసే పని. పరమన్ అడి పాడి నోరున్నందుకు పాడతాం, ప్రేమతో పాడతాం. భగవంతుడిని ఒకసారి ప్రేమతో పాడుతుంటే ఇంకా ఆకలే ఉంటుంది కనుక మనకి. కనుక పాడుతూ కడుపు నిండింది కనుక ఇక ఇతరమైనటువంటి ఆహారాలే అక్కర్లేదు. దీన్నే నిజమైన ఉపవాసం అని అంటారన్నమాట. కొంతమంది ఉపవాసం చేస్తున్నామని తినే ఆహారం కంటే మించి తింటుంటారు, పెరిచే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఆవేళ. కానీ అది నిజమైన ఉపవాసం కాదు. మరి ఏది అంటే ప్రేమించినటువంటి స్వరూపాన్ని నామాన్ని తలుస్తూ ఉండడం చేత ఇక ఇతరమైనవి తినడానికి అవసరం లేదు అనిపిస్తూ అవి వాటంతటా దూరంగా వెళ్లిపోతే అది నిజమైన ఉపవాసం అని అంటారని. మనకి స్వామి పాదాన్ని పాడే ఉపకారాన్ని తలిచాం కనుక ఇక ఆకలే లేదు మనకందరికీ. కనుక ఇక్కడ నెయ్యుణ్ణం పాలుణ్ణం మనకందరికీ ఆహారమైనటువంటి కృష్ణుడికి ప్రీతికరమైనటువంటి నేతిని కాని పాలని కాని ఇక మనం ముట్టనే ముట్టం అంటోంది మన అమ్మ. పాడి నెయ్యుణ్ణం పాలుండం అంది. పైగా ఇది శ్రీకృష్ణుని భయపడడానికి మన వాళ్ళనే మాట. నిజానికి శ్రీకృష్ణుడు వీళ్ళని ప్రేమిస్తాడు కనుక వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు. వీళ్ళు అంటున్నారు మా ఆహారాన్ని మేము మానేస్తాం, నేతిని పాలని మేము త్రాగం అంటున్నారు. తాగబోతే చిక్కిపోతారు. వీళ్ళు చిక్కిపోతే వీళ్ళకి కాదు బెంగ, వీళ్ళని ప్రేమించిన కృష్ణుడికి బెంగ, అయ్యో నా వాళ్ళు చిక్కిపోతున్నారే అని అనుకుంటాడు అనమాట. పైగా అందరి హృదయాల్లో ఉండేవాడు ఆ కృష్ణుడే కదా. మనం ఆహారం అందిస్తే లోపల నుండి స్వీకరించేవాడైనా ఆనందించేవాడైనా, మనం తినడం మానేస్తే బాధ కూడా ఆయనకే కదా. కనుక లోపల ఉండేటువంటి స్వామిని భయపెడుతున్నారు అనటువంటి, మేము నెయ్యి పాలు త్రాగం, నువ్వు అనుగ్రహించి నీ అంతటా నోచి తినిపిస్తే అప్పుడు మేము తింటామంటే స్వామి త్వరగా రావాలి అని మన వాళ్ళ కాంక్షను తెలియచేస్తున్నారు. కాక ఏదైనా వ్రతాన్ని ఆచరించేటప్పుడు బయటి భోగాన్ని కొంచెం తగ్గించుకోవాలి. కనుక విలాసవంతములైనటువంటి నెయ్యి పాలు లాంటి భోగ వస్తువులను కొంచెం తగ్గించేస్తాం. నెయ్యుణ్ణం పాలుణ్ణం అంతేకాదు చేసే పని మరొకటి చెప్తున్నారు. నాట్కాలే నీరాడి తెలతెల వారుతుండగానే స్నానమాడతాం. ఇదేమిటి ఇప్పటిదాకా స్నానాలు లేవా వీళ్ళకి? లేవు కాబోలు. మరి రోజూ చేసేటటువంటిదే స్నానం అయినప్పటికీ కూడా వ్రతం పేరు చెప్పగానే కొంచెం తెరకల వారుతుండగానే స్నానం చేయడం, సన్నీట స్నానమాటం ఒక ఆనవాయితీ కనుక అది మేము చేస్తాం వ్రతాంగంగా. పైగా కృష్ణుడు తమ కోసం తాను వచ్చినప్పుడు ఇంకా స్నానం సంధ్య లేకుండా ఇంకొక నిమిషం కూర్చో వస్తున్నాం ఇప్పుడే అనడం కంటే మనం సంసిద్ధమై ఉండాలి కనుక నాటకాలే నీరాడి అంటూ చేసేయండి ఒక పని చెప్పారు. ఆ తర్వాత విసర్జించే మరొక దాన్ని చెప్తున్నారు. మయ్యిచ్చెడుదో మలరిట్టు నా ముడయో కాటుకని ధరించము పుష్పాలనే మేము ధరించి ముడవము అని అంటున్నారన్నమాట. ఇవి రెండు కూడా ఒక భోగ్య వస్తువులు. దేనికోసం అంటే ప్రేమించిన కృష్ణుడికి ఆనందాన్ని కలిగించాలని. అవి మేము పెట్టనే పెట్టాం అంటే తాము అందం లేకుండా ఉన్నట్టయితే కృష్ణుడికి బాధ కలుగుతుంది కనుక తానే స్వయంగా వచ్చి వీళ్ళకి పుష్పాలను ధరింపచేయాలి లేదా కాటుకను ధరింపచేయాలి అని కోరిక అన్నమాట. ఇదివరకే అయితే
వీళ్ళెప్పుడైనా కాస్త పుష్పాలు పెట్టుకున్నప్పుడు సక్రమంగా పెట్టుకోకపోతే ఆయన మంచి రచికుడు కనుక ఇట్లా ధరించుకోవాలి మాలికని అని తనే ధరించి చూపేవాడు. ఎప్పుడైనా కాస్త ధరించేటటువంటి కాటుక రేఖలలో కాస్త సక్రమంగా లేకపోతే తనే ఆ కాటుక నీగో ఇట్లా దిద్దాలి అని దిద్దేవాడు. దానికి మేము అవకాశం ఇవ్వము అంటున్నారు కృష్ణుని భయపెడుతున్నారన్నమాట. తాను ఆ కాదు కాదు అని వచ్చి ధరింపచేస్తాను తానే అంటే అదే తమకు కావలసింది కనుక ఆ అవకాశం శ్రీకృష్ణుడికి ఇచ్చేటట్టుగా మయ్యిట్టిరుదోం మలరిత్తు నాముడియోం. ఇంతేకాదు చెయ్యాదన చెయ్యోం, మా పెద్దలు ఎప్పుడు కూడా చేయనటువంటి పనులు కొన్ని మేము ఎప్పుడు చేయని చెయ్యం. లోకంలో కొన్ని ఇవి చేయవలసినవి అని కొన్ని చెప్పి ఉండొచ్చు, కానీ అది మేము పెద్దలు ఆచరించి ఉండకపోవచ్చు. ఏవైతే పెద్దలు ఆచరించలేదో అట్లాంటివి మేము ఆచరించాం. ఏది మా పెద్దలు ఆచరించనిది? సో ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెళ్లేటప్పుడు కానీ మంచి వస్తువులను అనుభవించేటప్పుడు కానీ ఒంటరిగా అనుభవించకుండా ఉండడం, ఇది ఎప్పుడు మా పెద్దలు చేయలేదు. మంచి వస్తువు అందరూ కలిసి అనుభవించాలి. తీపి వస్తువును 10 మంది కలిసి భోజనం చేస్తేనే కదా ఆనందం అంటే. అలాగే భగవత్ సన్నిధానికి ఒంటరిగా ఎప్పుడు వెళ్లిపోకూడదు. 10గురిని చేర్చుకుని 10గురితో కలిసి వెళ్లడం అనేటువంటి నియమం కనుక, కనుక భగవద్ ఆశ్రయం చేసేటప్పుడు పెద్దల్ని ముందు పెట్టుకునే వెళ్లాలి అనే నియమం కనుక మేము కూడా అందరం కలిసి వెడతాం. మా పెద్దలు ఏ పనులు చేయలేదో అలాంటి వాటిని మేము కూడా చెయ్యం. చెయ్యాదన చెయ్యోం. అంతేనా? తీక్కురళై సెన్రోదోం, తీక్కురళ్ కటువైనటువంటి పలుకులు. అలాంటి మాటల్ని ఎవరెగిరికి వెళ్లి మరీ చెప్పాం. సాధారణంగా మంచి ఎన్ని విన్నా ఎవరికి చెప్పాలనిపించదు. మనలోనే పాలలో వేసి నీటి చుక్కలాగా లోపలికి ఇమిట్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ చెడు మాట ఒక్కటి తెలిస్తే, చెడు అనిపించింది ఒక్కటి తెలిస్తే ఎవరికో ఒక దగ్గర వెళ్లి చెప్పకపోతే లోపల ఉండదు, కడుపులో ఉబ్బిపోతూ ఉంటుందన్నమాట. నిద్ర పట్టదు, తిండి పట్టదు, కూర్చోలేడు నించోలేడు, తిరుగుతూ ఎవరికో ఒక దగ్గర కక్కేయాలనిపిస్తుంది. ఇది చెడు మాటల్లో ఉండే ప్రభావం. ఇది నీటి మీద ఉంచినటువంటి నీటి బొట్టులాగా ఒకసారి అంతటా వ్యాపింప చేయాలనిపిస్తుంది అన్నమాట. చెడు మాటలు సాధారణంగా అట్లా పలికేటువంటి నాలుక చాలా చెడ్డది. మామూలు విషం విషం కాదు, పాము పాము కాదు, చెడు మాటలు పలికే నాలుకే ఘోరమైనటువంటి పాము. దాని విషం చాలా గొప్పది, అది ప్రాణాలే తీస్తుంది, ఆత్మ నశింప చేస్తుందని అంటుంటారన్నమాట. అలాంటి పనులు మేం చెయ్యం. కొన్ని తెలిసినప్పటికీ కూడా ఎదట వాడికి కష్టం కలిగించే, 10గురికి హాని కలిగించేటువంటి సత్యములను కూడా మేం పలకం అని అంటారన్నమాట. సత్యమే కావచ్చు కానీ 10గురికి ఇష్టం లేకపోవచ్చు, అలాంటివి కూడా మేం పలకం. చెండ్రు ఓదోం, బయట వాడి దగ్గరికి వెళ్లి చెప్పం. ఎవరైనా వచ్చి ఒకవేళ అడిగినప్పుడు వాస్తవాన్ని చెప్పాల్సి వస్తే దాన్ని దాచాల్సినటువంటి అవసరం లేదు. కానీ పనిగట్టుకో పక్క వారి దగ్గరికి వెళ్లి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేది నాలుకకి ప్రధానమైనటువంటి నియమం. వ్రతాచరణ సమయం చెడు మాటలు పలకూడదు కనుక వ్రత నియమాన్ని పాటిస్తాం అని మన వాళ్ళు చెప్తున్నారు. నాలుక ఉన్నందుకు మనిషి చేయాల్సినటువంటి పని మంచి పలికినా పలకకున్నా చెడు పలకకుంటే అదే గొప్ప వ్రతం కనుక మాట నియంత్రణ చాలా గొప్ప వ్రతానికి నియమం, అది మేము చేస్తాం. ఆ తర్వాత అయ్యమం పిచ్చయం ఆందనయం కైకాటి. అయ్యం గొప్ప వాళ్ళకి చేసేటటువంటి దానము, పిచ్చై దీనులకి చేసేటటువంటి ధార్మికమైనటువంటి దానములు, ఇవి రెండు కూడా ఆందనయం కైకాటి. భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడు అంతవరకు చేయి చాచి అందరికీ అందిస్తాం. ఇది మేము చేసేటువంటి వ్రతంలో ప్రధానమైనటువంటి కార్యం. భగవంతుడు మనకందరికీ సంపదలు ఇచ్చాడు. సంపదలు మనం తెచ్చుకుంటే వచ్చినవి కాదు, భగవద్ అనుగ్రహం వల్ల లభించినవి మాత్రమే. కనుక నువ్వు ఎవరికైనా ఇచ్చేటప్పుడు నా సొంతం ఏదో ఇస్తున్నాను గర్వించి ఇవ్వక, భగవంతుడిది, భగవంతుడు ఈ రకంగా మాట వినియోగించే అవకాశం ఇచ్చాడని అది సమాజం కోసం దైవం కోసం వినియోగించాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి మానవుడు గుర్తించాల్సిన వాస్తవం కనుక అది మేము ఈ వ్రతంలో చేస్తాం. అది చేతనైనంత వరకు శక్తికి మించి ఎట్లాగూ ఎవడూ చేయలేడు కనుక దాపరికం లేకుండా చేస్తాం. ఆ ఇచ్చేటప్పుడు కూడా అయ్యో ఇంకంటే ఇవ్వలేకపోయామే అనేటువంటి ఒక బాధతోటి సిగ్గుతోటి భయంతోటి ఇది చాలనో చాలదు అనే భయంతోటి, అయ్యో నేను నాదిస్తున్నానా అని అనుకుంటున్నాను అంటే కాదు భగవంతుడిది అనే భావంతో ఇస్తాం అంటూ వేదం చెప్పిన రీతిలో మేము దాన ధర్మాదులను చేస్తూ ఉయ్యుమార్ ఎన్ని, బాగుపడేటటువంటి మార్గాలు ఏమిటి అని మా పెద్దలు శాసిస్తారో ఆ మార్గాల్ని ఎన్ని ఉగందు ఆనందిస్తాం. అంతేకాదు ఈ నియమాన్ని మేము పాటించేటప్పుడు అయ్యో ఎందుకు వచ్చింది ఇది అంటూ బాధతో ఆచరించడం కాకుండా అటు భోగ్య వస్తువులను దూరంగా పెట్టినా, వీడు తెలదెలవారుతూ లేచు స్నానమాటం లాంటి పనులు చేసినా ఆనందంతో చేస్తాను తప్ప ఎందుకు వచ్చిన పీడరా అంటూ దుఃఖపడుతూ కాదు, ఉగందు చెయ్యం కిరిసేగల్, ఆనందంతో మనం చేయాల్సినటువంటి కృత్యములు ఈ వ్రతానికి నియమములు ఇవేనరా అంటే మనం ప్రేమతో చేసేటటువంటి వీటి వల్ల భగవంతుడు సంప్రసన్నుడై మనందరికీ కావలసినటువంటి ఫలితాన్ని తాను తప్పక ప్రసాదిస్తాడు. దీనికి అర్హత ఈ భూమిలో ఉండే వాళ్ళందరికీ ఉంది కనుక రండి మనమంతా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అని మన ఆండా